ఆది ఆది మాట్లాడిన తర్వాత ఎవరికి మాట్లాడడానికి ఏమి ఉండదు, అందుకే నేను ఫస్ట్ మాట్లాడేది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి అందరూ ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్పండి. మీరందరూ మా తరపున కూడా హ్యాపీ బర్త్డే. ఇక్కడికి వచ్చిన మొన్నే మన అన్నయ్యకి సూపర్ హిట్ ఇచ్చిన బాబీ గారికి, అలాగే నెక్స్ట్ బోలా శంకర్తో బంపర్ హిట్ ఇవ్వబోతున్న మెహర్ రమేష్ గారికి ఇద్దరికి థ్యాంక్ యూ. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. ఒక మనిషిని చూడగానే 10 మంది దన్నం పెడితే అది మెగాస్టార్. ఒక మనిషి 10 మందికి అన్నం పెడితే అది పవర్ స్టార్. తన తండ్రిలాగా భుజం తట్టి ఎంకరేజ్ చేయడమో తెలుసు, తన బాబాయిలాగా భోజనం పెట్టి హెల్ప్ చేయడమో తెలుసు, దట్ ఈజ్ మెగా పవర్ స్టార్. ఈ జనరేషన్లో పుట్టిన ఇంటర్ చదివే కుర్రాడు ఒకడు అడిగాడు నన్ను, మెగాస్టార్ చిరంజీవి గారికి ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారు అని. ఒక్కసారి 70s 80s పుట్టిన వాళ్ళని అడుగు, తెలుగు సినిమా అభిమానుల చేతులు చెక్ చేసుకుంటూ వెళ్తే 10 మందిలో ఒకడి చేతి మీద ఆయన పేరు ఆయన బొమ్మ పచ్చబొట్టేసుకొని ఉంటాడు. అది మెగాస్టార్ అంటే. జనరేషన్లు మారొచ్చు, కొత్త హీరోలు రావచ్చు, కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేయొచ్చు, కానీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే రికార్డులు అనే పదం పుట్టిందే మెగాస్టార్తో. ఆచార్య సినిమా చూసి కొంచెం అటు ఇటు అయితే వాడెవడో మెగాస్టార్ చిరంజీవి గారి పని అయిపోయిందా అని రాశాడు. వాల్తేరు వేరైతే వాడి గోప పగలగొట్టి రికార్డులు కొల్లగొట్టి ఒక్కసారి 1 అయితే ఆల్వేస్ 1 రా అని ప్రూవ్ చేసిన స్టార్ మెగాస్టార్. చేతికి రాత నోటికి మాట వచ్చిన ప్రతి ఒక్కడూ చిరంజీవి గారిని విమర్శించేవాడే. మీ విమర్శలకి చిరంజీవి గారి చిటికన వేలి మీద ఉన్న వెంట్రుకు కూడా కదలదు నేను చెప్తున్నాను. చిరంజీవి గారు అంటే అంత ఈజీ కదా, ఆయన గురించి ప్రతి ఒక్కడు ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు. ఆయన గొప్పతనం, ఆయన రీసెంట్గా పొన్నాంబలం అనే ఒక విలన మీ అందరికీ తెలుసు, ఆయన చావు బతుకుల మధ్యలో ఉంటే 40 లక్షలు హెల్ప్ చేసి ఆయన చావకుండా బతికేలా ఉన్నాడంటే దట్ ఈజ్ మెగాస్టార్. అలా ఎంతోమందికి సహాయం చేసిన గుణం మెగాస్టార్ది. ఇక మా అన్నయ్య మా పవన్ కళ్యాణ్ గారు, ఆయన కలిగించిన ప్రేరణలు ఎన్నో, ఆయన కదిలించిన ప్రాణాలు ఎన్నో, ఆయన కరిగించిన కష్టాలు ఎన్నో, ఆయన సాగించిన పోరాటాలు ఎన్నో, ఆయన సాధించిన విజయాలు ఎన్నో, ఆయన ఎదురొట్టిన సాధక బాధకాలు ఎన్నో, ఆయన ఎదురొచ్చిన సార్థకతలు ఎన్నో. ఈయన జనాభా లెక్కల్లో ఒక్కడు కాదు, లెక్కలేనంత జనాభాకి ఒకే ఒక్కడు. నోటుకు ప్రమేయం లేని ఓటును, పదవికి ప్రలోభం కాని రాజకీయాన్ని నడుస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. సమస్య తలుపు తడితే పరిష్కారాన్ని ఇంట్లో ఉంచే గనుడు, అభిమానుల గుండెల్లో దేవుడు, శత్రువుల గుండెల్లో ప్రచండుడు, ప్రచారం అవసరం లేని ప్రభంజనుడు, అలు పెరగని సేవకుడు, అసలు సిసలైన నాయకుడు, నిజమైన లోక కళ్యాణుడు, నిస్వార్థం గల మన పవన్ కళ్యాణుడు. చెప్పే ప్రతి మాటలో నీతి, చేసే ప్రతి పనిలో నిజాయితీ ఉన్న ఏకైక స్టార్ పవర్ స్టార్. రైతులకి పేదలకి విద్యార్థులకి తన సొంత డబ్బును పంచుతున్నాడు అతను. ఇదే మిగతా నాయకులైతే ఎలక్షన్ ముందు రోజు రాత్రి పంచుతారు ఈ డబ్బులు. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు పంచటమే తెలుసు అతనికి, ఆ కష్టాలని అడ్వాంటేజ్గా తీసుకోవటం తెలియదు పవన్ కళ్యాణ్ గారికి. అలాంటి వ్యక్తికి ఆయన అభిమానులే కాదు, ప్రతి హీరో అభిమానులు సపోర్ట్ చేయాలి ఈసారి. ఇక మన మెగా పవర్ స్టార్ తండ్రి పేరు నిలబెడతాడా, బాబాయ్ పేరు కాపాడతాడా అన్న వాళ్ళకి, నేను ఓన్లీ కుటుంబం పేరు తేవడానికి పుట్టిన వ్యక్తిని కాదు, నా కంట్రీ మొత్తానికి పేరు తేవడానికి పుట్టిన వ్యక్తి అని నిరూపించుకున్న స్టార్ మెగా పవర్ స్టార్.
ఒక సినిమా ఆంధ్రాలో ఎంత వచ్చింది, తెలంగాణలో ఎంత వచ్చిందని మాట్లాడుకునే మనకి అమెరికాలో ఎంత వచ్చిందని మాట్లాడుకునే స్థాయికి తీసుకెళ్లిన స్టార్ మెగా పవర్ స్టార్. ఆర్ఆర్ఆర్ సినిమాలో 1,000 మంది మధ్యలో పడేస్తే వాళ్ళని నెట్టుకుంటూ కొట్టుకుంటూ వచ్చి ఎలాగైతే నిలబడ్డాడో, ఈ ఇండస్ట్రీలో ఎంత మంది మధ్యలో పడేసినా నెట్టుకుంటూ వచ్చి నంబర్ 1గా నిలబడగల సత్తా ఉన్న స్టార్ మెగా పవర్ స్టార్. ఇప్పుడు మెగా పవర్ స్టార్ అంటే లోకల్ కాదయ్యా, గ్లోబల్ మొత్తం. నేను లాస్ట్ టైమే చెప్పా, ఈసారి మనం ఆంధ్ర తెలంగాణలో ఆయన బర్త్డే వేడుకలు చేస్తున్నాం, ఇక నుంచి ప్రపంచం మొత్తం ఆయన బర్త్డే వేడుకలు చేస్తారని లాస్ట్ టైం చెప్పాను, ఈసారి జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్.